అవుతాయి సిడి అంటే కంటిన్యూస్ డెలివరీ అని సిఐ అంటే షార్ట్ ఫామ్లో పిలుస్తూ ఉంటారు వీటిని సిఐ సీడీ అని కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ అని ఇక్కడ కంటిన్యూస్ డెలివరీ కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ మీద ఎక్స్పాండ్ అయి ఉంటుంది మెయిన్గా అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ తర్వాతనే కంటిన్యూస్ డెలివరీ అనేది జరుగుతుంది ఇక్కడ ఏమవుతుందంటే కోడ్ చేంజెస్ బిల్డ్ స్టేజ్ తర్వాత టెస్టింగ్ ఎన్విరాన్మెంట్కి అలాగే ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి డిప్లాయింగ్ చేయడానికి కంటిన్యూస్ డెలివరీ అంటాము ఇక డెవలపర్స్ యూనిట్ టెస్ట్ ఆటోమేట్ టెస్టింగ్ చేసి కస్టమర్స్కి డిప్లాయ్ చేసే ముందు మల్టిపుల్ డైమెన్షన్స్లో అప్లికేషన్ అప్డేట్స్ను వెరిఫై చేసుకుంటారు ఈ యూనిట్ టెస్ట్లో ఇక యూఐ టెస్టింగ్ లోడ్ టెస్టింగ్ ఇంటగ్రేషన్ టెస్టింగ్ ఏపీఐ రిలయబిలిటీ టెస్టింగ్ ఇలాంటి నెంబర్ ఆఫ్ టెస్టింగ్స్ ఉంటాయి అవన్నీ ఈ టెస్టింగ్లో ఇంక్లూడ్ అయి ఉంటాయి ఈ టెస్ట్లన్నీ ఇష్యూస్ని డిస్కవర్ చేయడానికి అప్డేట్స్ను వ్యాలిడేట్ చేయడానికి యూజ్ అవుతాయి ఇక క్లౌడ్లో ఈ టెస్ట్స్ అంటే మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్లో క్రియేట్ చేసి రిప్లికేట్ చేయడం చాలా ఈజీగా ఉంటుంది అలాగే క్లౌడ్లో చేసేటప్పుడు మనం ఏదైనా ఏడబ్ల్యూఎస్ కానీ అజూర్ కానీ జీసీపీ ఇలాంటి క్లౌడ్ ఎన్విరాన్మెంట్స్లో చేసేటప్పుడు అవి కాస్ట్ ఎఫెక్టివ్గా ఈజీగా ఉంటాయి క్లౌడ్ రాకముందు అంటే నార్మల్గా ఆన్ ప్రమేసెస్లో వర్క్ చేసేటప్పుడు ఇది చాలా డిఫికల్ట్గా ఉండేది ఈ కంటిన్యూస్ ఇంటగ్రేషన్ అండ్ కంటిన్యూస్ డెలివరీ అనేది ఇక కంటిన్యూస్ డెలివరీ బెనిఫిట్స్ ఏంటో ఇక్కడ చూద్దాము ఫస్ట్ ఆటోమేట్ ది సాఫ్ట్వేర్ రిలీజ్ ప్రాసెస్ అంటే కంటిన్యూస్ డెలివరీ మన టీంలో ఆటోమేటిక్గా బిల్డ్ చేసి టెస్ట్ చేసి ప్రొడక్షన్ రిలీజ్కు కోడ్ని చేంజ్ కోడ్ చేంజెస్ను ప్రిపేర్డ్గా ఉంచుతాయి అందుకని సాఫ్ట్వేర్ డెలివరీ మోర్ ఎఫిషియంట్ అండ్ ర్యాపిడ్ అని ఇక్కడ చెప్తాము ఇక ఇంప్రూవ్ డెవలపర్ ప్రోడక్టివిటీ అంటే డెవలపర్స్ను మాన్యువల్స్ మాన్యువల్ టెస్ట్ నుండి ఫ్రీ చేసి వాళ్ళ నుంచి వాళ్ళ వాళ్ళను ఎంకరేజ్ చేయడానికి ఎర్రర్స్ను బగ్స్ను రిడ్యూస్ చేయడానికి కస్టమర్కి సాఫ్ట్వేర్ డెలివరీని క్విక్గా డిప్లాయ్ చేయడానికి కంటిన్యూస్ డెలివరీ చాలా యూజ్ఫుల్గా ఉంటుంది ఇంకా థర్డ్ వన్ ఫైండ్ అండ్ అడ్రస్ బగ్స్ క్విక్కర్ అని చెప్తాము ఇవన్నీ బెనిఫిట్స్ కంటిన్యూస్ డెలివరీకి ఏదైనా లార్జర్ ప్రాబ్లమ్స్ గ్రో కాకముందు బగ్స్ అడ్రస్ చేసి డిస్కవర్ చేయగలం ఇంకా కంటిన్యూస్ డెలివరీ ఆడిషనల్ టైప్ ఆఫ్ టెస్ట్స్ను చాలా ఈజీగా పెర్ఫామ్ చేసి అప్డేట్స్ను ఫాస్ట్గా డెలివరీ చేయగలదు దీన్ని కంటిన్యూస్ డెలివరీ అని చెప్పుకుంటాము అంటే కంటిన్యూస్ ఇంటిగ్రేషన్లో బిల్డ్ జరిగి టెస్ట్ జరుగుతుంది కంటిన్యూస్ డెలివరీలో మనకు మల్టిపుల్ టెస్ట్స్ జరిగి ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్కి పంపించక ముందు స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో ఈ ఇక్కడ డిప్లాయ్ జరగక ముందు స్టేజింగ్ ఎన్విరాన్మెంట్లో ఉంచేదాన్ని కంటిన్యూస్ డెలివరీ అంటారు తర్వాత మాన్యువల్ అప్రూవల్ తీసుకున్న తర్వాత ప్రొడక్షన్కి డిప్లాయ్ అవుతుంది ఇది కంటిన్యూస్ డెలివరీ గురించి నేను ఆల్రెడీ చెప్పున్నాను కంటిన్యూస్ ఇంటిగ్రేషన్కి కంటిన్యూస్ డెలివరీ అంటే సిఐసిడి అంటే మనకు మెయిన్గా జెన్కిన్స్ని చూస్తాయి అన్ని కంపెనీస్ ఇక్కడ సిడీ అంటే రెండు అర్థాలు వస్తాయి ఒకటి కంటిన్యూస్ డెలివరీ అలాగే కంటిన్యూస్ డెవలప్మెంట్ సారీ కంటిన్యూస్ డెలివరీ అండ్ కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ ఇప్పుడు ప్రీవియస్ వీడియోలో కంటిన్యూస్ ఇంటిగ్రేషన్ గురించి చూశారు ఇక్కడ కంటిన్యూస్ డిప్ డెలివరీ గురించి చూశారు నెక్స్ట్ వీడియోలో కంటిన్యూస్ డిప్లాయ్మెంట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ మూడు పాయింట్స్ గురించి ఏ డెవాప్సీ ఇంటర్వ్యూకి వెళ్ళినా దీని గురించి కంపల్సరీగా అడుగుతారు దీన్ని మీరు కొంచెం నోట్ డౌన్ చేసుకొని బై హార్ట్ చేసుకోండి ఎవరైనా ఇంటర్వ్యూస్కి ప్రిపేర్ అయ్యేవాళ్ళు దానికోసమే నేను ఇంత ఎక్స్ప్లెనేషన్గా నో డాక్యుమెంట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాను మీకు క్లియర్గా ఇంతవరకు అర్థమైతే మీకు కంటిన్యూస్ ఇంటికి సీఐసీఈ గురించి బాగా అర్థమైనట్లు ఓకే ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఫర్దర్ వీడియోస్ కోసం షేర్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ